నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే నాకు అండగా నిలబడి నేను చెప్పే మాటల్లో ఒక్క మాట అబద్ధం ఉన్నా ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరి దగ్గరికి నేను వస్తా నన్ను నిలదీయొచ్చని కూడా కోరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సైకిల్ గుర్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని మీ డివిజన్ రావటం ఇది రెండోసారి తల్లి ఇంతకు ముందు పార్టీలో చేరిక సందర్భంగా శేషన్నవర్ మిత్రులు మొత్తం చేరినప్పుడు వచ్చాం ఇప్పుడు మహాశక్తి కార్యక్రమం కోసం ఇచ్చేసాం సాధారణంగా నాకు అలవాటు ఉందమ్మా అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన అలవాటు కాదు చదువుకునే రోజుల్లోనే పరీక్షలు రాయాలంటే నా కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడి దండం పెట్టుకుని పరీక్షలకు వెళ్ళేవాడిని ఎందుకంటే నా దృష్టిలో కన్న తల్లి కాళ్ళకి ఎవరు దండం పెడతారో 1000 దేవాలయాలు 1000 మసీదులు 1000 చర్చిలు 1000 దర్గాలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో మనల కన్న మన కన్న తల్లి కాళ్ళకి దండం పెడితే మనకు అంత పుణ్యం వస్తుంది ఎందుకంటే తల్లి తన ఆకలితో ఉన్నా తన ఇబ్బందుల్లో ఉన్నా తన బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది ఆ నమ్మకంతో చదువుకునే రోజుల్లోనే ప్రారంభమైంది ఆ తర్వాత నేను రాజకీయాల్లో కూడా గడప గడపకి మీ వద్దకు ఒకటి మూడు సార్లు వచ్చినప్పుడు ఎలక్షన్ లో నామినేషన్ లోప్పుడు అమ్మా నా పేరు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నా నా పేరు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మీ ఇంటింటికి వచ్చినప్పుడు నా కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడి దండం పెట్టుకుని మీ వద్దకు వచ్చాను కానీ దురదృష్టం 2 సంవత్సరాల ముందు నా తల్లి మరణించింది ఈ రోజు నా తల్లి ప్రాణాలతో లేదు అందుకే నా కన్న తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని మీ ప్రాంత నాయకులను అడిగాను అయ్యా భుజభుజులకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సైకిల్ గుర్తు మీద చంద్రబాబు గారి ఫోటో పెట్టుకుని మహిళలతో నా కార్యక్రమం కావాలా నా అక్క చెల్లెళ్ళలా అమ్మలా పిన్నమ్మలా పెద్దమ్మలా అవ్వలా ఆశీర్వాదం కావాలని అడిగినప్పుడు వారందరూ అంగీకరించారు వాళ్ళకి మీరందరూ సహకరించారు ఈ కష్టాల్లో నేనున్న వేళ అధికారంలో నేను లేని వేళ నాకు అండగా నిలిచేదానికి ఇంత పెద్ద ఎత్తున మీరు విచ్చేసిన దానికి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ అందరూ కూడా సవినయంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎట్లున్నాయమ్మా కూరగాయల ధరల తల్లి ఎట్లున్నాయి కూరగాయల ధరల బాగా మండుతా ఉండే అన్ని కూరగాయల ధరలు అట్లుంటే కొనేటట్టు లేవు తినేటట్టు లేవు ఈ ఉప్పు పప్పు నిప్పు బియ్యం ఈ ధరలు కూడా మండిపోతా ఉన్నాయి గతంలో జేబులో డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాడమ్మా ఇప్పుడు సంచి నిండా సరుకులు రావాలంటే సరుకులు వస్తుంది ఇకపోతే అమ్మా నెల నెల మన జగనన్న మనకు పంపించే కరెంటు బిల్లులు ఎట్లుండదు తల్లి కరెంటు బిల్లులా ఇంతకుముందు ఎంత వస్తుందమ్మా నీక ఇప్పుడు ఎంత వస్తుందమ్మా అంటే దాదాపుగా 3 రెట్లు 4 రెట్లు పెరిగే పరిస్థితి ఏమ్మా గతంలో అమ్మా తెలుసో తెలియకో మనం కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టేది ఇప్పుడు షాక్ కొట్టాలంటే షాక్ తో పాటు గుండె దడదడా 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 దడదడాలంటే కరెంటు వైర్లు పట్టుకోబడ్డా నెల నెల మన జగనన్న మనకి ఇచ్చే బిల్లులు పట్టుకుంటే దడదడా 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 కరెంటు షాక్ కొట్టే పరిస్థితి ఇక పోతే అమ్మా గ్యాస్ అమ్మా ఎంత గ్యాస్ ఇప్పుడా ఎంతమ్మా 1200 ఎంత అమ్మా కాసేపు నేను తెలుగుదేశం పార్టీ దాన్ని పక్కన పెడదాం తీసి నేను దయచేసి కాసేపు నేను తెలుగుదేశం పార్టీ దాన్ని పక్కన పెట్టాను తల్లి నేను చెప్పే మాట కరెక్టా కాదు ఆలోచన చేయండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా 600 అంతే కదా తల్లి ఇప్పుడు తల్లి 1200 1250 అప్పుడు అప్పుడు 600లో కూడా 200 అకౌంట్లో పడుతుంది కరెక్టే చెప్పారు తల్లి సబ్సిడీ వస్తుంది ఇకపోతే అమ్మా పేదోడికి ఆకలిస్తే హోటల్లో పోయి తినాలంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి
అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలు కానాడు భోజనం పెట్టారు. పెట్టారు లేదు తల్లి? పెట్టారు. ఇకపోతే అమ్మా సంక్రాంతికి రంజాన్ కి సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫ. ఎందుకంటే పండగ పూట ఏ ఒక్కరు కూడా సరుకులు లేక సంతోషంగా పండగ చేసుకో ఉండకూడదు అని పండగ పూట అందరికీ బాగుండాలని రంజాన్ తోఫ సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక ఈరోజు ఎట్టబోయే కూడా తెలియదు. ఇకపోతే అమ్మా ఆ రోజు తల్లి దుల్హన్ పథకం కింద పెళ్లిళ్ళు జరుగుతుంటే అమ్మాయి డబ్బులు ఇచ్చేవాడు ఎట్టబోయినా కూడా తెలియదు. ఇకపోతే అమ్మా ఇసుకమ్మ నీకు ఇసుక తెలియకపోవచ్చు అమ్మా. ఏనా ఎంత ఉంది ఇసుక? ఎంత? 6000. అమ్మా న్యాయం మాట్లాడుకుందాం. కాసేపు నేను తెలుగుదేశం పార్టీ దాన్ని పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ఎంతనా 1300 1200 అంటే దాదాపుగా 4 రెట్లు పెరిగిందమ్మా. దర్గా కట్టాలన్నా, దేవాలయం కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా, గోడ కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుకతో పని. ఇది ఇసుక పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా మరణిస్తే సాధారణ చావు అయితే 2 లక్షల తల్లి, యాక్సిడెంట్ అయితే 5 లక్షల తల్లి. ఏమ్మా కరెక్టా కట్టాలి. ఈరోజు ఎట్టబోయినామ్మా? ఎట్టబోయినా. ఇది పరిస్థితి ఈరోజు. ఇకపోతేనమ్మా భుజవేలూరు అంటే ఆటోలు దండిగా ఉంటాయి. ఏమైనా ఆటోలు ఉన్నా? ఆటోలు 100 ఉంటాయా? ఇంకా 200 ఉంటాయా? ఆ 200 ఆటోల్లో ఆటో మిత్త సంవత్సరానికి 10,000 ఎంతమందికి వస్తుందా? 10 మందికి వస్తుందా? 20 మందికి వస్తుంది. బాగా అమ్మా 200 ఆటోలు ఉంటాయి. ఒక 20 మందికి ఏమో సంవత్సరానికి 10,000 ఆటో మిత్ర అని వస్తుంది. మనంతా సంతోషపడతాం. 10లే అందరికి ఇవ్వకుండా కూడా మహానుభావుడు ఒక 20 మందికి ఇచ్చాడు కదా అని. కానీ అమ్మా 20 మందికి 10,000 రూపాయలు లెక్కన ఎంత అమ్మా సంవత్సరానికి? 2 లక్షలు డబ్బులు ఇస్తుంది. ఈ సంవత్సరంలో 200 ఆటోలకి ఒక్కొక్క ఆటోకి 12,000 13,000 14,000 15,000 ఫైన్ తిరుగుతుంది. అంటాడు 30 లక్షలు ఈ చేత్తో 2 లక్షలు ఇట్టియటం, ఈ చేత్తో 30 లక్షలు ఇట్లా కొట్టడం. ఇది పరిస్థితి. ఇకపోతే మీరు అనొచ్చమ్మా అంతా బానే ఉందా? తెలుగుదేశం పార్టీ జెండా ఉన్నావు, సైకిల్ గుర్తున్నావు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉన్నావు, మొట్టమొదటి వచ్చానన్నావు, మా వాళ్ళందరూ పిలిచారు, మేము వాళ్ళందరూ వచ్చాం మీకు ఆశీర్వదించేదానికి. ఎన్ని మా తెలిసినాయి కదా, కరెంటు బిల్లు షాక్ కొడుతూ ఉంది, గ్యాస్ మండిపోతా ఉంది, కూరగాయలు పెరిగిపోయినాయి, నిత్యావసరం పెరిగిపోయింది, చంద్రన్న భీమా లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, సంక్రాంతి కానుక లేదు. ఇవన్నీ మా తెలిసినాయి కదా. కొత్తగా నువ్వు వచ్చేందా మేకెత్తుకొని చెప్తున్నాను. ఈ మనసులో ఏముందంటే మీరు వస్తే ఏం చేస్తారు అది చెప్పేసి నువ్వు వచ్చేస్తాను. మీరు వస్తే ఏం చేస్తారు? మీ అందరి ఆశిస్సుల వల్ల, దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధగంట లోపు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అర్ధగంట లోపు ఆర్టీసీ బస్సు మహిళలు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకి తిరగాలన్నా ఎంఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా, విఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా, వాలంటీర్ సర్టిఫికేట్ బళ్ళా మహిళ ఉంటే చాలు, ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా మహారాణిలాగా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు మీకు అందజేస్తున్నారు. ఎప్పుడైతే ఆటోల్లో, ఎప్పుడైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అంటామో తల్లి, ఆటోల్లో కూడా ధర తగ్గిపోద్ది. ఎందుకంటే నాడు ఉచిత ప్రయాణం కాబట్టి ఆటోల్లో కూడా ధర తగ్గిపోద్ది. ఆటోల్లో కూడా ధరలు మండిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఆటో అన్నోళ్ళు, ఆటో తమ్ముళ్ళు, డీజిల్ పెరిగిపోయా, పెట్రోల్ పెరిగిపోయా, ఇన్సూరెన్స్లు ఎంట్రీ, పెనాల్టీలు ఎంట్రీ, అవన్నీ వాడిని ఎత్తులు పడుతుంటే వాళ్ళు మనకు కొంచెం వేస్తున్నారు. ఇకపోతే తల్లి రెండవది అమ్మా ఏ మాటకి మాట చెప్పుకున్నాం, అమ్మఒడి వస్తుంది నేను కాదమ్మా. అమ్మఒడి ఎందరికి వస్తున్నాం ఇంట్లో? ఒక్కరికి అంతే కదా తల్లి. ఇద్దరుంటే రెండోళ్ళకి రాదు, ముగ్గురికి రాదు. అది కూడా తల్లి అమ్మఒడి ఎంత సమాచారం ఉంటుందంటే పోయినసారి అమ్మఒడి వచ్చింది, ఈసారి రాలా. నాకు ఆ ఫోన్ చేసిన అమ్మఒడి రాలేదయ్యా అని నేను వాలంటీర్కి ఫోన్ చేశాను. ఏం తల్లి అమ్మఒడి రాలేదు, పోయినసారి వచ్చిందని. సార్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది సార్. అమ్మా ఈ కరెంటు ఛార్జీలు పెంచింది దూరమ్మా. అమెరికా వాడు ఏమైనా పెంచాడా? రష్యా వాడు ఏమైనా పెంచాడా? కరెంటు ఛార్జీలు పెంచింది మన జగన్ అన్నే కదమ్మా. నేను వాడు అయ్యా కరెంటు స్వామి, మీరు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా అడిగిపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి టూచ్ మీ పథకం కరెక్ట్. అదేనమ్మా రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే
మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది చదువుకుంటే ఆడా మగ తేడా లేకుండా ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000 ఒక్క బిడ్డ ఉంటే 15,000 ముగ్గురు బిడ్డలు ఉంటే 45,000 నలుగురు బిడ్డలు ఉంటే 60,000 రూపాయలు నేరుగా సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో బిడ్డల చదువుల కోసం మీకు శ్రమ లేకుండా నేరుగా చంద్రబాబు నాయుడు గారు మీకు అందిస్తారని చెప్పిన కూడా మీ అందరం ముందు సైన్యం చేస్తున్నాం.